हेलो स्टूडेंट्स, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ एडवांस स्ट्रक्चरल इंजीनियरिंग। ई क्लास लो मैं टॉपिक डिजाइन ऑफ वाटर टैंक्स पार्ट वन, अंटे वाटर टैंक संबंधी न्यूमेरिकल्स एंड दाने का डिजाइन। सो फर्स्ट क्वेश्चन चूसते डिजाइन रेक्टेंगुलर वाटर टैंक फॉर कैपेसिटी ऑफ 75,000 लीटर्स। द डेप्थ ऑफ द वाटर टैंक गिवन इज 4.4 मीटर। द फ्री बोर्ड ऑफ 200 mm इज यूज्ड। यूज 30 कॉन्क्रीट एंड Fe 415 स्टील। स्केच द रेइनफोर्समेंट डीटेल्स। सो गिवन डेटा मैं चूसते मन के कैपेसिटी ऑफ वाटर टैंक दट V इज ईक्वल टू वॉल्यूम इज ईक्वल टू इन अदर वर्ड्स 75,000 liters। सो 1 मीटर क्यूब 1000 लीटर्स वाटर अंत 10 क्यूब लीटर्स वाटर ओके उ एंड अदे विधा इप्ड मन मीटर क्यूब क्यालकुलेट लीटर्स 1 लीटर इज ईक्वल टू 1/10 क्यूब मीटर क्यूब ఆ విధంగా 10⁻³ మీటర్ క్యూబ్ అవుతుంది। సో 75,000 ని 10⁻³ తో మల్టిప్లై చేస్తే 1000 క్యాన్సిల్ అవుతుంది। సో 75 మీటర్ క్యూబ్ అనేది మన ఒక వాల్యూమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ క్యూబ్ అవుతుంది। ఓకే, అండ్ అదే విధంగా డెప్త్ ఆఫ్ ది వాటర్ ట్యాంక్ ఇన్ అదర్ వర్డ్స్ హెచ్ హైట్ దాని యొక్క హైట్ వచ్చేసి 4.4 మీటర్స్ ఇవ్వడం జరిగింది। ఫ్రీ బోర్డ్ 200 mm అండ్ అదే విధంగా ఎఫ్సీకే ఈక్వల్ 30 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 415 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఈ ఫ్రీ బోర్డ్ అంటే ఎక్కడ వరకు అయితే వాటర్ లెవెల్ ఉందో ఆ వాటర్ లెవెల్ ఎండ్ అయిన కార్డ్ నుంచి మ్యాక్సిమం హైట్ ఏదైతే ఉందో అంతవరకు హైట్ అన్నమాట ఈ ఫ్రీ బోర్డ్ అంటే। సో యాజ్ యూజువల్లీ మన వాటర్ ట్యాంక్లో డిజైన్ ప్రొసీజర్ అంటే నేను చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమెన్షన్స్ని ఫిక్స్ చేసుకుంటాము, ఎల్లు బి హెచ్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాము ఓకే, ఇచ్చిన మనకు కెపాసిటీని బట్టి ఓకే, దాని యొక్క డైమెన్షన్స్ ఏ విధంగా ఉండాలో మనం దాన్ని బట్టి అడాప్ట్ చేస్తాము। అండ్ అదేవిధంగా సెకండ్ స్టెప్లో వర్టికల్ వాల్ని ఓకే డిజైన్ చేస్తాము అంతే కదా, ఓకే వర్టికల్ వాల్ని డిజైన్ చేస్తాము అండ్ దానికి సంబంధించిన మూమెంట్స్ ఏమొస్తున్నాయో సెంట్రల్ వాల్లో షార్ట్ వాల్లో లాంగ్ వాల్లో సపరేట్గా మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ద్వారా। అండ్ ఆ మూమెంట్స్ని కంట్రోల్ చేయడానికి మనకు ఎంత ఏరియా ఆఫ్ స్టీల్ సరిపడుతుందో ఓకే ఏ డయామీటర్ గల బార్స్ యూజ్ చేయాలో మనము ఓకే ఫైండ్ అవుట్ చేసుకుంటాము, అది సెకండ్ స్టెప్ ఓవరాల్గా। అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి బాటమ్ స్లాబ్ ఏదైతే బేస్ స్లాబ్ ఉంటుందో దాన్ని డిజైన్ చేయడము, సూటబుల్ డైమెన్షన్స్ అడాప్ట్ చేసుకొని దానికి సంబంధించిన రెయిన్ఫోర్స్మెంట్ దాంట్లో ఎంత ప్రొవైడ్ చేయాలో IS 3370 పార్ట్ 2 కోడల్ ప్రొవిజన్ ద్వారా మనము ఆ స్టాండర్డ్స్ని బట్టి డిజైన్ చేస్తాము। సో ఇక మనం చూసుకున్నట్టయితే గివెన్ డేటా ఇది, ఇక మనము మనకు ఇప్పుడు డైమెన్షన్స్ ఫిక్స్ చేయాలి కదా, సో లెంగ్త్ బ్రెడ్త్ హైట్ అన్నీ కావాలి మనకు, హైట్ ఒకటి తెలుసు అంటే డెప్త్ తెలుసు మనకు। ఇప్పుడు ఇక్కడ ప్లాన్ చూడండి, అంటే ఇది టాప్ వ్యూ నుంచి చూస్తున్నారన్నమాట, ఇక్కడ మనకు డెప్త్ అనేది కనపడదు, ఓన్లీ లెంగ్త్ బ్రెడ్త్ మాత్రం కనపడుతుంది। ఇప్పుడు మనకి ఎంతో తెలియదు, లెంగ్త్ ఎంతో తెలియదు బ్రెడ్త్ ఎంతో తెలియదు, బట్ మనకు వాల్యూమ్ ఎంతో తెలుసు 75 మీటర్కి ఓవరాల్గా। అండ్ వాల్యూమ్ ఒక ఫార్ములా తెలుసు L×B×H అని చెప్పేసి, బట్ దాంట్లో మనకు ఎల్ బి అనేవి తెలియదు, ఓన్లీ హెచ్ మాత్రమే తెలుసు ఓకే। దాని నుంచి దాని యొక్క ఏరియా ఎంత వస్తుందంటే 17.045 మీటర్ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే 75/4.4 చేస్తే దాని యొక్క ఏరియా L×B తెలుస్తుంది। అండ్ ఏదైతే ఎల్ అండ్ బి అనే సపరేట్ పారామీటర్స్ ఉన్నాయో వాటిని ఇండివిజువల్లీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక డైమెన్షన్ని మనము రెండు అన్నోన్ కాబట్టి ఒకటి నోన్గా చేసుకోవాలి, దాన్ని మనం సమ్ వాల్యూతో అడాప్ట్ చేసుకోవాలి ఓకే। దీనికి దగ్గరగా వచ్చినట్టయితే వాల్యూ మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మళ్ళీ వేరే వాల్యూ కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఓకేనా, మనకు వచ్చిన వాల్యూని బట్టి పెంచాలా తగ్గించాలా వాల్యూ అని చెప్పేసి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీఈజ్ ఈక్వల్ 3.5 మీటర్ తీసుకున్నాను ఓకే, దాని ద్వారా నాకు ఎల్ వాల్యూ ఎంత వచ్చింది, L×3.5 ఈజ్ ఈక్వల్ టు 17.045, దట్ ఇంప్లైస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4.87 మీటర్. సో పర్వాలేదు ఓకే, ఒక్క మీటర్ మాత్రమే తేడా ఉంది। సో లెంగ్త్ అనేది యూజువల్లీ ఎక్కువగానే ఉండాలి బ్రెడ్త్ కంటే కూడా, సో కాబట్టి పర్వాలేదు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4.87, బి ఈజ్ ఈక్వల్ టు 3.5 నేను అలాగే ఉంచేస్తాను ఓకే। 4.87 అనేది 5కి దగ్గరగా ఉంది కాబట్టి అండ్ మన క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా ఉంటుంది, డిజైన్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఎల్ని 5 meters అడాప్ట్ చేస్తాను। సో అప్పుడు ఓవరాల్గా నా దగ్గర వాల్యూమ్ ఎంత అవుతుందంటే ఎల్ని 5 meters చేసిన తర్వాత 77 meters వస్తుంది అన్నమాట, అంటే కెపాసిటీ అనేది దాంట్లో ఉండే వాటర్ కంటే మన కెపాసిటీ ఎక్కువ ఉంటే సేఫ్గా ఉంటుంది, అన్సేఫ్గా ఉంటుంది, ఆబ్వియస్లీ సేఫ్గానే ఉంటుంది, ఒకవేళ వాటర్ ఎక్కువ ఉండి మన కెపాసిటీ తక్కువ ఉంటే అప్పుడు అన్సేఫ్ అయిపోతుంది కానీ ఓకే। సో ఓవరాల్గా ఇది 77 m³ అనేది 75 m³ కంటే ఎక్కువ కాబట్టి సేఫ్ అని చెప్పేసి మనం కంక్లూడ్ చేయవచ్చు। సో అప్పుడు మన ప్లాన్ ఈ విధంగా ఉంటుంది ఓకేనా, దాని యొక్క లెంగ్త్ 5 meters, దాని యొక్క బ్రెడ్త్ 3.5 meters అండ్ గామా డబ్ల్యూహెచ్ అనేది దానిపైన యాక్ట్ అయ్యే యూనిట్ వెయిట్ ఆఫ్ వాటరు
ఓకే అంత అమౌంట్ ఆఫ్ సల్ఫేట్ దానికి పర్ కిలో పర్ మీటర్ స్క్వేర్ యాక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పేటం గామా డబ్ల్యూహెచ్ అన్నమాట. సో దాని యొక్క ఇంకో వర్డ్స్లో ఏం చెప్పచ్చు అంటే దాని యొక్క విండ్ ఇంటెన్సిటీ అని చెప్పేసి చెప్పవచ్చు. 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ 9.81 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ 4.4 అంటే దాని యొక్క హైట్ అన్నమాట. ఓకే విండ్ ఇంటెన్సిటీ దట్ ఈస్ ఈక్వల్ టు 43.164 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈ విధంగా విండ్ ప్రెషర్ లేకపోతే విండ్ ఇంటెన్సిటీ మనము ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. సో బట్ ఇప్పుడు మనకు ఫ్లెక్సిబుల్ బేసా రిజిడ్ బేసా సపరేట్గా క్వశ్చన్లో ఇస్తే కనుక క్వశ్చన్లో మెన్షన్ చేస్తే కనుక దాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు ఏమి ఇవ్వకపోతే ఫ్లెక్సిబుల్ బేసు మనకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి అజ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిజిడ్ బేస్లో మనం టూ పార్ట్స్లో డివైడ్ చేసుకుంటాం. ఒకటి వచ్చేసి 3H/4 ఒకటి వచ్చేసి H/4కి సపరేట్గా టూ డిఫరెంట్ హైట్స్ తీసుకొని వాటికి మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్కో పార్ట్కి మనం మూమెంట్స్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన సరిపడ ఏరియా ఆఫ్ స్టీల్ కూడా అంతే ఇవ్వాల్సి వస్తుంది. ఓకే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఆబ్వియస్లీ ఎక్కువ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. హవెవర్ ఇప్పుడు మనకు ఫ్లెక్సిబుల్ బేసే ఇక్కడ ఉంది కాబట్టి ఫ్లెక్సిబుల్ బేస్ మనం అజ్యూమ్ చేసుకున్నామని చెప్పేసి అనుకోండి. ఫ్లెక్సిబుల్ బేస్ అజ్యూమింగ్ ఫ్లెక్సిబుల్ బేస్ అండ్ విండ్ ఇంటెన్సిటీ మనకు 43.164 వచ్చింది. బట్ మనకు తెలియంది ఏంటంటే ఇప్పుడు మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ మనం అడాప్ట్ చేయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ తెలిసి ఉండాలి అండ్ అదేవిధంగా ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ కూడా తెలిసి ఉండాలి, అంతేనా కదా? ఓకే ఆల్రెడీ స్ట్రక్చరల్ అనాలిసిస్ 1లో మీరు చదివింటారు. దాంట్లో మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ రేట్ మూమెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే స్టిఫ్నెస్ ఫార్ములాస్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ రేట్ మూమెంట్స్ ఏ అనేది ఒక కామన్ పాయింట్ అని చెప్పేసి అనుకుంటే బి అండ్ డీకి టచ్ అయ్యే లైన్ కామన్ లైన్ అని చెప్పేసి అనుకుంటే బీని ఒక ఎండ్గా కన్సిడర్ చేస్తే మనము అప్పుడు ఏమవుతుంది ఎంఎఫ్ఏబి అండ్ ఎంఎఫ్ఏడి డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 12 అవుతుంది అండ్ ఇది డబ్ల్యూబి స్క్వేర్ బై 12 అవుతుంది. ఎందుకంటే ఎంఎఫ్ఏడి అనేది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. ఓకే ఇది క్లాక్ వైజ్ మూమెంట్ ఎంఎఫ్ఏబి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది కాబట్టి నెగిటివ్లో తీసుకోవడం జరిగింది. ఓకే ఎల్ అనేది ఇక్కడ లెంగ్త్, బి అనేది ఇక్కడ బ్రెడ్త్. ఓకే బేసికలీ డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 12 బట్ ఇక్కడ ఎల్ అంటే ఏంది, ఏడి కేసులో బిఏ కదా, ఎల్ అంటే ఇక్కడ బి అనేది దాని యొక్క డిస్టెన్స్ ఇక్కడ మనం బీగా కన్సిడర్ చేస్తున్నాం. సో కాబట్టి ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకు ఎంఎఫ్ఏబి 89.925 కిలో న్యూటన్ మీటర్ పర్ మీటర్ వస్తుంది. ఓకే అండ్ అదేవిధంగా 43.164 ఇంటూ 3.5 స్క్వేర్ బై 12 చేస్తే మనకు -44.06 కిలో న్యూటన్ మీటర్ పర్ మీటర్. ఎందుకంటే ఇక్కడ మనము కిలో న్యూటన్లో ఉన్న లోడ్ వాల్యూ వేయలేదన్నమాట. మనం ఇక్కడ దేని ఇంటెన్సిటీ ఏదైతే ప్రెషర్ అప్టైన్ అయిందో పర్ మీటర్ స్క్వేర్ దాని యొక్క వాల్యూ వేసాం అన్నమాట. దాన్ని మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే ప్రతి మీటర్కి ఇంత కిలో న్యూటన్ మీటర్ యాక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పగలం. అంతేగాని ఇంత కిలో న్యూటన్ మీటర్ అంత మూమెంట్ యాక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పలేము. ఎందుకంటే మనం ఇక్కడ ప్రెషర్ తీసుకున్నాము, ఏదైతే లోడ్ ఉందో అది మనం ప్రెషర్ ఫామ్లో తీసుకున్నాము, ఇంటెన్సిటీ ఫామ్లో తీసుకున్నాము. కాబట్టి ఈ విధంగా మనం యూనిట్స్ రాయాల్సి వస్తుంది, కిలో న్యూటన్ మీటర్ పర్ మీటర్. ఓకే ఈ విధంగా ఫిక్స్డ్ మూమెంట్స్ మనకు అప్టైన్ అవుతాయి. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ కోసం సపరేట్గా నేను టేబుల్ ఇస్తే కనుక ఏ అనేది ఒక కామన్ సపోర్ట్ ఉంటే ఏబీకి అండ్ ఏడీకి, ఏడీ లైన్స్కి ఓకే ఏడీ ఏ అనేది ఒక జాయింట్ అయితే ఏబి ఏడి దానికి మెంబర్స్ అన్నమాట. ఇప్పుడు ఫిక్స్డ్ ఎప్పుడైతే ఫిక్స్డ్ ఎండ్స్ ఉంటాయో అప్పుడు స్టిఫ్నెస్ ఫార్ములా ఏమవుతుంది, స్టిఫ్నెస్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాని ఫార్ములా ఏమవుతుంది, 4EI/LA కదా ఫిక్స్డ్ సపోర్ట్కి. ఒకవేళ హింజ్డ్ ఉంటే 3/4EI/L అయ్యేది ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ కాబట్టి, ఫిక్స్డ్ ఎండ్స్ ఉన్నాయి కాబట్టి స్టిఫ్నెస్ 4EI/L అవుతుంది. ఈ విధంగా ఎల్ వాల్యూ డిస్టెన్స్ ఇక్కడ లెంగ్త్ కాబట్టి 5 అండ్ ఏడీలో ఎల్ అనేది బి అవుతుంది అండ్ బి వచ్చేసి 3.5 కాబట్టి 4EI/3.5. ఈ విధంగా చేస్తే 0.8EI అండ్ 1.143EI. సో టోటల్గా ఈ 0.8ని 1.143ని యాడ్ చేస్తే 1.943EI అవుతుంది. అండ్ స్టిఫ్నెస్ ఫ్యాక్టర్స్ సారీ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఓకే ఏబీలో ఉంటే స్టిఫ్నెస్ అపాన్ టోటల్ స్టిఫ్నెస్ అన్నమాట. ఓకే చూడండి, సో స్టిఫ్నెస్ అపాన్ టోటల్ అమౌంట్ ఆఫ్ స్టిఫ్నెస్ కాబట్టి 0.8 అపాన్
టోటల్ స్టిఫ్నెస్ వచ్చేసి ఎంత వచ్చిందంటే 1.943 వచ్చింది. సో 1.943తో దీన్ని నేను డివైడ్ చేస్తున్నాను. సో 0.41173 సంథింగ్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0.42 అని చెప్పేసి రాయొచ్చు. అంతేనా? అప్పుడు 412 అని చెప్పేసి రాయొచ్చు. ఓకే, ఆబ్వియస్లీ 0.412. సో సిమిలర్లీ ఇదే విధంగా 1.143/1.943 ఈఐ చేస్తే కనుక ఈఐ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఎటువంటి యూనిట్స్ లేకుండా వస్తుంది, 0.588 ఈ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. ఓకే, ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏ జాయింట్ దగ్గర ఏబి అండ్ ఏడి అనే మెంబర్స్ ఉంటాయి, సో సెపరేట్గా వాటి యొక్క ఫైనల్ మూమెంట్స్ని కనుక్కోవడానికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ వేస్తాం 0.412 అండ్ ఇటు పక్క 0.588 అండ్ దాని తర్వాత ఫిక్స్డ్ మూమెంట్స్ వేస్తాం. ఫిక్స్డ్ మూమెంట్స్ మనకి ఎంత వచ్చాయి, 89.925 అండ్ -44.06. సో ఇప్పుడు ఈ స్టెప్ ఎలా చేయాలి చూడండి. సో ఏవైతే ఫిక్స్డ్ మూమెంట్స్ ఉంటాయో వాటిని యాడ్ చేయండి. సో 89.925 -44.06 89.125 -44.06 ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని ఏబీ దగ్గర ఉండే, ఓకే ఏబీ దగ్గర ఉండే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్, దట్ మీన్స్ 0.412తో మల్టిప్లై చేయాలి. 0.412తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 70.97 వస్తుంది. వన్ మినిట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రాకెట్స్ పుట్అవుట్ చేస్తే కనుక అప్పుడు మనకు కరెక్ట్ వాల్యూ వస్తుంది, 89.125 -44.06 ఇంటూ ఏవి దగ్గర ఉండే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఎంత, 0.412. సో ఆ 0.412తో మల్టిప్లై చేస్తే 18.56, అంటే ఇటు సైడ్ ఏబి సంబంధించిన నెట్ మూమెంట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, బట్ మనం వచ్చిన మూమెంట్ని నెగిటివ్ చేసుకోవాలి, అంతే కదా ఇక్కడ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో మనం అడాప్ట్ చేసే ప్రాసెస్. వచ్చిన ఏదైతే మూమెంట్ ఉంటుందో దాన్ని మనం నెగిటివ్ చేసుకోవాలి, అండ్ నెగిటివ్ ఉంటే దాన్ని పాజిటివ్ చేసుకుంటాం ఆబ్వియస్లీ. అండ్ ఏదైతే 89.925 -44.06 వాల్యూ ఉందో అది ఏబీతో మల్టిప్లై చేస్తే ఏబీ సైడ్ వేసాం, బట్ ఏడీ ఒక డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్తో కూడా మల్టిప్లై చేసి ఏడీ సైడ్ వేయాలి కదా. సో ఏడీ సైడ్ ఎంత ఉంది, 0.588 ఉంది. సో 0.588 చేస్తే 26.49 వచ్చింది. దాన్ని నెగిటివ్ సైన్ కన్వెక్షన్ అప్లై చేయాలి. ఓకే, ఈ విధంగా -26.97 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ టూ మూమెంట్ వాల్యూస్ మనకు అప్టైన్ అయ్యాయి కదా, 89.925 -44.06 అని చెప్పేసి, అండ్ దానికి సంబంధించి మనం ఇటరేషన్ చేసిన తర్వాత మనకి ఎంత వచ్చింది, -18.896 -26.97 వచ్చింది. సో నెట్ మూమెంట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఓకే, దాన్ని ఒకసారి యాడ్ చేసి చూడండి. ఒకవేళ అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా వచ్చింది అనుకోండి, అక్కడతో ఇటరేషన్ అనేది ఆపేస్తాము. ఒకవేళ ఈక్వల్ రాకపోతే అప్పుడు మనం ఇంకా కంటిన్యూ చేస్తామన్నమాట ఈ ప్రాసెస్ ఏదైతే మనం చేస్తాం. రెండింటిని యాడ్ చేసి మల్టిప్లై చేసి ఒక సైడ్ వేయాలి, ఒక వాల్యూతో మల్టిప్లై చేసి ఒక సైడ్ వేయాలి, ఇంకో వాల్యూతో మల్టిప్లై చేసి ఇంకో సైడ్ వేయాలి. ఆ విధంగా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం. ఎప్పుడు ఇటరేషన్స్ చేసిన తర్వాత మ్యాచ్ అవ్వకపోతే, వాల్యూస్ అప్రాక్సిమేట్గా రాకపోతే. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాయి, 89.925 -18.96 89.925 -18.96 సో అది ఎంత వచ్చింది, 71.029, దట్ మీన్స్ 71.03 అని చెప్పేసి చెప్పచ్చా ఆల్మోస్ట్. సో 71.03 వచ్చింది. అండ్ అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా యాడ్ చేసుకుందాం, -44.06 -26.97 -44.06 -26.97 చేస్తే ఎంత వచ్చింది, -71.03 వచ్చింది. ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఇక్కడతో ఇటరేషన్ ఆపిస్తున్నాను. సో ఫైనల్ ఎండ్ మూమెంట్ మనము 71.03 అని చెప్పేసి కంక్లూడ్ చేసి చెప్పవచ్చు. ఓకే, ఇకపోతే లాంగ్ వాల్ దగ్గర సెంట్రల్ మూమెంట్ ఎంత ఉంటుంది, ఎందుకంటే అక్కడ యూడిఎల్ అనేది యాక్ట్ అవుతుంది కదా ఆబ్వియస్లీ. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా, WL²/8 అవుతుంది. అండ్ షార్ట్ వాల్ దగ్గర కూడా అదే యాక్ట్ అవుతుంది, యూడిఎల్ఏ యాక్ట్ అవుతుంది ఆబ్వియస్లీ. సో WB²/8 బి, ఎందుకంటే అక్కడ ఉండే ఎల్ యాక్చువల్గా బి అంటే బ్రెడ్త్ అన్నమాట. ఈ విధంగా లెంగ్త్ 5 కాబట్టి 5 వేస్తాం, అండ్ విండ్ ఇంటెన్సిటీ W వాల్యూ 43.164 వేస్తాం. ఈ విధంగా దాంట్లో నుంచి నెట్ మూమెంట్ అనేది మైనస్ చేస్తాము. సో సెంట్రల్ మూమెంట్ అనేది వస్తుంది అన్నమాట ఓవరాల్గా. ఈ విధంగా చేస్తే 57.595 ఏదైతే WL²/8 వస్తుందో దాంట్లో నుంచి నెట్ ఫైనల్ ఎండ్ మూమెంట్ ఏదైతే వచ్చిందో అది రిమూవ్ చేస్తే మనకు సెంట్రల్ మూమెంట్ వస్తుంది
అందుకని ఈ విధంగా 71 సారీ డబ్ల్యూ ఎల్ స్క్వేర్ బై 8 వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఫైనల్ మూమెంట్ వాల్యూ మైనస్ చేస్తాము. ఓకే, అండ్ ఫైనల్లీ మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 57.595 కిలో న్యూటన్ మీటర్ పర్ మీటర్ అండ్ 8.004 కిలో న్యూటన్ మీటర్ పర్ మీటర్. ఇక్కడ యాక్చువల్ కనపడలేదు మీకు, బట్ నోట్ చేసుకోండి 8.004 కిలో న్యూటన్ మీటర్ పర్ మీటర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ హెడ్డింగ్ కూడా కనపడలేదు, సైడ్ హెడ్డింగ్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్ అనమాట అక్కడ. సో దీంట్లో ఏం చేస్తాం, బేసికలీ మన రెయిన్ఫోర్స్మెంట్ చెప్పినట్టుగానే డిజైన్ చేసుకుంటాం. సో మన దగ్గర బేసికల్లీ మన దగ్గర ఉండే ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ స్టీల్కి, ఓకే, ఒకవేళ మ్యాక్సిమం మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మన దగ్గర ఉండే ఫార్ములా వచ్చేసి, ఓకే, ఫర్ మ్యాక్సిమం మూమెంట్ ఏరియా ఆఫ్ స్టీల్ మనం యూస్ చేయాల్సింది ఏంటంటే ఎం బై సిగ్మా ఎస్టీ ఇంటూ జే ఇంటూ డి. ఈ ఎం అంటే ఇక్కడ ఎండ్ మూమెంట్ అనమాట, సెంట్రల్ మూమెంట్ కాదు, ఎండ్ మూమెంట్. ఓకే, అండ్ ఇదే విధంగా లాంగ్ వాల్కి షార్ట్ వాల్కి ఎంత కావాలో అంత ఏరియా ఆఫ్ స్టీల్ మనం ఉపయోగించాలి. సో ఎం మనకు ఆల్రెడీ తెలుసు, బట్ సిగ్మా ఎస్టీ అండ్ జే అనేది డిజైన్ కాన్స్టెంట్ అనమాట, అండ్ డి అనేది ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద స్లాబ్ అనమాట. సో ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద స్లాబ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ కాన్స్టెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫ్రమ్ ఐఎస్ 3370 పార్ట్ 2 ఫ్రమ్ ఐఎస్ 3370 పార్ట్ 2 మనకు డిజైన్ కాన్స్టెంట్స్ M30 గ్రేడ్ ఆఫ్ స్టీల్ అండ్ M30 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ FE 415 గ్రేడ్ ఆఫ్ స్టీల్కి J is equal to 0.904 అండ్ అదేవిధంగా RE వాల్యూ ఏదైతే ఉందో 1.306 అవుతుంది అండ్ సిగ్మా ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 230 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, ఈ ఐఎస్ 3370 పార్ట్ 2 నేను మీకు డిస్క్రిప్షన్లో అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను, ఆర్ అదర్వైజ్ మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో అయినా పెడతాను. ఓకే, ఐఎస్ 3370 పార్ట్ 2 దీన్ని, ఇదేంటంటే మనకు ఎగ్జామ్లో అలో లేడు, ఓన్లీ ఐఎస్ 456 మాత్రమే, బట్ ఏంటంటే ఇది జస్ట్ రిఫరెన్స్ కోసము. ఓకే, సో జే ఈజ్ ఈక్వల్ టు 0.904 ఉంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1.306, ఇవి కోడల్ ప్రొవిజన్లో వచ్చిన వాల్యూస్ రిమెంబర్ చేసుకోవాలి, అండ్ సిగ్మా ఎస్టీ వాల్యూ వచ్చేసి 230 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. దీని నుంచి డెప్త్ ఆఫ్ ద స్లాబ్ అండ్ అదేవిధంగా పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ కూడా ఉంది కదా, 1.5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అండ్ పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ వచ్చేసి 130 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఈ విధంగా డెప్త్ ఆఫ్ ద స్లాబ్ డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎం బై ఆర్ ఇంటూ బి. ఓకే, ఎందుకంటే అక్కడ ఉండే మూమెంట్ ఫార్ములా ఏదంటే బేసికల్లీ ఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్ఈ ఇంటూ బి ఇంటూ డి స్క్వేర్ అనమాట. ఓకే, ఏం లేదు, క్యూ ఇంటూ బి ఇంటూ డి స్క్వేర్ అని చెప్పేసి ఒక ఫార్ములా విని ఉంటాం కదా మనం, మూమెంట్ వాల్యూ క్యూ బి డి స్క్వేర్ అని చెప్పేసి. సో సిమిలర్లీ దాని నుంచి డి ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఎం బై క్యూబి అవుతుంది. క్యూ అంటే ఇక్కడ ఆర్ఈ అన్నా కానీ క్యూ అన్నా కానీ ఒకటే, ఆర్ఈ అని చెప్పేసి నేను డినోట్ చేసుకున్నాను. ఓకే, ఇది ఆర్సీ వాల్యూ, ఆర్సీ ఇంటూ బి. బేసికల్లీ ఎం వాల్యూ మనకు తెలుసు 71.03, దాన్ని న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 10^6 మల్టిప్లై చేయాలి, అండ్ ఆర్సీ వాల్యూ 1.306 ఇంటూ 1000, దట్ విల్ బీ ఈక్వల్ టు 233.21 ఎంఎం. సో డెప్త్ వచ్చేసి మనకు ఎంత వచ్చింది, 233.21 ఎంఎం. సో దాన్ని అప్రాక్సిమేట్లీ 235గా చేస్తాము, దానికి ఈక్వల్గా ఉంది కాబట్టి, అప్రాక్సిమేట్లీ దానికి ఈక్వల్ అవుతుంది కాబట్టి, అండ్ ఎఫెక్టివ్ కవర్ అజ్యూమ్ చేసుకొని టోటల్ ఓవరాల్ డెప్త్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎఫెక్టివ్ కవర్ 35 mm అజ్యూమ్ చేసుకుంటే అండ్ టోటల్ ఓవరాల్ డెప్త్ వచ్చేసి 270 mm. ఓకే, అండ్ మ్యాక్సిమం మూమెంట్స్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, మ్యాక్సిమం మూమెంట్కి ఏ రాష్ట్రీయ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎం బై సిగ్మా ఎస్టీ ఇంటూ జే ఇంటూ డి. ఓకే, ఈ ఎం అనేది ఎండ్ మూమెంట్, ఎండ్స్ దగ్గర ఏ రాష్ట్రీయ మనం ఎంత యూస్ చేయాలి, 1453.71 న్యూటన్ సారీ ఎంఎం స్క్వేర్. ఈ విధంగా మినిమం ఎస్టీ దాంట్లో మనం ప్రొవైడ్ చేసామనేది చెక్ చేసుకోవాలంటే 0.3% బీడీ. ఓకే, ఎందుకంటే మినిమం ఎస్టీ బేసికల్లీ అండ్ మైల్డ్ స్టీల్ బార్స్కి బేసికలీ 0.15% ఆఫ్ ఏరియా ఆఫ్ స్టీల్ యూస్ చేస్తాం కదా, 0.12% బి ఇంటూ డి అని చెప్పేసి యూస్ చేస్తాం కదా, బట్ ఇక్కడ 0.3 ఎందుకు యూస్ చేస్తామంటే 1 డైరెక్షన్లో 0.15, 2 డైరెక్షన్లో 0.3%, 2 డైరెక్షన్స్లో మనం యూస్ చేస్తాం మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ఎండ్స్ దగ్గర. ఓకే, 2 ఎండ్స్ ఉన్నాయి కదా, సో కాబట్టి 0.3%, 0.15 + 0.15. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజన్ రావాల్సిన అవసరం లేదు. సో 0.3% బీడీ.
ఈ విధంగా 0.3/100 ఇంటూ 1000 ఇంటూ 270 810 mm² అవుతుంది. అండ్ అదేవిధంగా మనం డయామీటర్ అనేది 16 mm అడాప్ట్ చేసుకుంటే స్పేసింగ్ అనేది మనకు 138.31 mm వస్తుంది సెంటర్ టు సెంటర్. సో 138 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్. ఓకే అండ్ సెపరేట్గా లాంగ్ వాల్స్ షార్ట్ వాల్స్ కనుక సేమ్ ప్రొసీజర్తో క్యారీ చేసుకుంటే మూమెంట్స్ ఒకటే మారుతుంది. ఓకే దాంట్లో ఏ విధంగా ఎండ్ మూమెంట్ వేసుకుంటే దీంట్లో లాంగ్ వాల్లో ఏదైతే సెంట్రల్ మూమెంట్ వస్తుందో అది వేసుకుంటాం అన్నాడు. సెంట్రల్ మూమెంట్ ఫర్ లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్లో సెంట్రల్ మూమెంట్ ఫర్ షార్ట్ వాల్. అండ్ మిగతాది సిగ్మా ఎస్టీ 230 జే అండ్ 0.904 అండ్ డి అండ్ 235 సేమ్గా వేస్తాము. సో ఫర్ లాంగ్ వాల్కి ఏరియా స్టీల్ 1178.75 అవుతుంది. ఆ విధంగా 16 mm డయాబర్స్ అడాప్ట్ చేసుకుంటే స్పేసింగ్ అనేది 170.57 అవుతుంది. షార్ట్ వాల్లో ఏరియా స్టీల్ మనకు అప్టే అనేది 163.81 అవుతుంది. అండ్ 16 mm డయాబర్స్ అడాప్ట్ చేసుకుంటే కనుక స్పేసింగ్ 248.22 అవుతుంది. అండ్ స్పేసింగ్ ఓకే అదే 248 mm సెంటర్ టు సెంటర్గా అడాప్ట్ చేసుకుంటాము. అండ్ ఇకపోతే డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తాము? బేసికలీ మనం మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది బెండింగ్ మూమెంట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి లేక కంట్రోల్ చేయడానికి మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ని యూస్ చేస్తాము. డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ వచ్చేసి టూ వేస్ దగ్గర హోల్డ్ గట్టిగా హోల్డ్ చేయడానికి, రెండు పక్కల హోల్డ్ చేయడానికి. అండ్ అదేవిధంగా ఏవైతే షేర్ స్ట్రెసెస్ వల్ల డెవలప్ అయ్యే క్రాక్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రాక్స్ రాకుండా ఉండడానికి మనం డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేసుకుంటున్నాం. ఓకే ఇది మేజర్ ఫంక్షన్ అనేది చేయదు. మేజర్ ఫంక్షన్ చేసేదంతా మెయిన్ రెయిన్ఫోర్స్మెంటే. ఇది జస్ట్ హోల్డ్ చేయడానికి, అదేవిధంగా క్రాక్స్ని రెసిస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్. సో దానికి కూడా సమ్ సార్ట్ ఆఫ్ డయామీటర్ ఉంచి సమ్ సార్ట్ ఆఫ్ స్పేసింగ్ అనేది ఇవ్వాలి. సో 16 mm డయామీటర్ 240 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ రఫ్లీ అడాప్ట్ చేసుకుంటాం. ఎందుకంటే షార్ట్ వాల్కి ఇంత వచ్చింది కాబట్టి షార్ట్ వాల్ అంతా డయామీటర్ అండ్ స్పేసింగ్ అనేది దీనికి పడుతుంది. అండ్ బీమ్ డిజైన్ ఏదైతే మనం బీమ్ ప్రొవైడ్ చేస్తామో ఆ బీమ్ని ఓకే అదంతా యూస్ చేయాలి. 500 mm by 250 mm సైజు గల బీమ్ని యూస్ చేస్తున్నాం. సో దాంట్లో 16 mm డయామీటర్ కలిగిన 4 నెంబర్ ఆఫ్ బార్స్ని యూస్ చేస్తున్నాము. ఈ విధంగా దాంట్లో స్టిరప్స్ మనం ఏం యూస్ చేస్తామంటే టూ లెగ్డ్ స్టిరప్స్, టూ లెగ్డ్, ఫోర్ లెగ్డ్ ఇవన్నీ సపరేట్ సపరేట్ బేస్డ్ ఆన్ లెగ్గింగ్ స్టిరప్స్ క్లాసిఫై ఉంటుందా అంటే షీర్ కోసం ప్రొవైడ్ చేస్తే షీర్ రెయిన్ఫోర్స్మెంట్. అది సమ్ షీర్ రెయిన్ఫోర్స్మెంట్ని మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ కంటే తక్కువ తీసుకోవాలి కాబట్టి 8 mm డయామీటర్ కలిగిన బార్స్ తీసుకుంటాం. ఓకే టూ బార్స్ తీసుకున్నాం, టూ లెగ్డ్ 8 mm డయామీటర్ బార్స్ ఎట్ 200 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్. ఓకే 1 మినిట్. సో ఆ బీమ్ నేను ఏదైతే చెప్పానో ఇక్కడ ఈ బీమ్ అన్నమాట. దీంట్లో ఇఫ్ యూ కెన్ సీ హియర్ దిస్ పాయింట్ ఓకేనా, ఇక్కడ ఏదైతే వచ్చిందో బీమ్ డిస్ట్రిబ్యూషన్ స్టీల్ దగ్గర అక్కడ యూస్ చేసే బీమ్ అనమాట అది. సో ఇది బేసికల్లీ ఒక సెక్షన్ త్రూ ఏ సర్క్యులర్ ట్యాంక్ విత్ హూప్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే ఇది కాదు, 1 మినిట్. సో ఇది రెక్టాంగులర్ ట్యాంక్ సపోర్టింగ్ ఆన్ బీమ్స్ జనరల్ అరేంజ్మెంట్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే ఇక్కడ ఏదైతే మనం బీమ్ యూస్ చేసామో దట్ మీన్స్ 1 మినిట్ ఇక్కడ ఏదైతే మనం బీమ్ యూస్ చేసామో ఈ బీమ్ అనమాట ఇక్కడ. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ పాయింట్ ఓకే, ఈ పాయింట్ దగ్గర ఈ లైట్లీ ఒక కర్సర్ అనేది మూవ్ అవుతుంది కదా, ఈ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏదైతే మనం బీమ్ యూస్ చేస్తామో ఆ బీమే ఇక్కడ మనం డిజైన్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ హౌ మచ్ 500 by 250. సో దాని యొక్క సైజ్ మనం ఎంత అడాప్ట్ చేసుకుంటాం, 500 by 250 mm సైజ్. సో ఇది మీకు ISSP 3498/87 డిజైన్ చేయబడిన కోడల్ ప్రొవిజన్ దొరికిపోతుంది. హౌఎవర్ ఇది మనకు ఎగ్జామ్లో క్యారీ చేయడానికి ఉపయోగపడదు. ఎగ్జామ్లో ఇందాక నేను IS3370 అలోడ్ లేదన్నాను కదా, అలోడ్ ఉంది ఓకే. IS456, IS3370 పార్ట్ 2 ఈ రెండు మాత్రం మనకు ఎగ్జామ్లో అలోడ్ ఉంది. ISSP 34 అండ్ SP 24 ఈ రెండు రెఫరెన్సెస్ కోసం మాత్రమే మనకు పనికొస్తాయి. సో బేసికలీ ఇక్కడ ఇది రిమెంబర్ చేసుకోవాలన్నమాట, ఇక్కడ బీమ్ డిజైన్ చేసేటప్పుడు ఏదైతే అక్కడ బీమ్ ఫామ్ అవుతుందో ఆ బీమ్ వచ్చేసి 500 by 250 mm మనం అడాప్ట్ చేసుకుంటాం. దానికి సంబంధించిన స్టిరప్స్ దాంట్లో ఏదైతే మనం షీర్ ఎన్ఫోర్స్మెంట్ యూస్ చేస్తామో అది వచ్చేసి 2 లెగ్డ్ 8 mm డయాబార్స్. అండ్ బాటమ్ స్లాబ్ ఫైనల్లీ బాటమ్ స్లాబ్ ఒకటి ఉంటుంది కదా బేస్ స్లాబ్, అండ్ అది వచ్చేసి 200 mm థిక్గా దాని యొక్క థిక్నెస్ని ఓవరాల్గా అడాప్ట్ చేసుకుంటాము ర్యాండమ్గా. అండ్ మినిమం వేస్టీ 0.37% బీడీ. అండ్ దాంట్లో 12 mm డయాబార్స్ కనుక మనం అడాప్ట్ చేస్తే టోటల్లీ క్యాపిటల్ ఏఎస్టీ వచ్చేసి 600 వచ్చింది అందున, ఎందుకంటే మినిమం ఏఎస్టీ 600.
సో 5/4 × 12 స్క్వేర్ బై 600 × 1000 చేస్తే 188.50 వస్తుంది. ఫైనల్లీ 188 mm సెంటర్ టు సెంటర్ బోర్డ్ డైరెక్షన్స్లో కూడా అడాప్ట్ చేస్తాము. సో ఈ క్లాస్లో ఇంతవరకే. స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.